గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అఫ్రెండ్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్లో సైబర్ నేరాలపై అవగాహన, పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం. నారాయణపేటలో బాలింత మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కించారు. 33 రోజులుగా 1,08,34,107 రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఆలయ ప్రధాన హుండీ ద్వారా 84,58,208 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 23,75,899 రూపాయలు, 14 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి, పలు విదేశీ కరెన్సీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురంలో వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున హుండీలు తెరిచి లెక్కించడం జరిగింది. 33 రోజులకు గాను మరి 1,08,34,107 రూపాయలు మరి రూపాయలు నాణేలు కలిసి ఆదాయంగా సమకూర్చడం జరిగింది. అలాగే సుమారుగా 14 గ్రాములు బంగారం, 700 గ్రాములు వెండి కూడా రావడం జరిగింది. దీంతోపాటు పలు విదేశీ మార్క డాలర్స్ కూడా రావడం జరిగింది. భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గడ్డంపల్లి గ్రామానికి చెందిన దీపికను మూడో కాన్పు కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నార్మల్ డెలివరీ అయ్యి ఆడపాపకు జన్మనిచ్చింది. రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు రక్తం ఎక్కించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆరోగ్యంగా ఉన్న దీపిక పరిస్థితి హఠాత్తుగా విషమించడంతో వివిధ టెస్టులు చేసి నారాయణపేటకు వెళ్లాలని వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ అమ్మాయిని సజ్జపురానికి ఇచ్చినాం మేము. అయితే ఆ అమ్మాయి డెలివరీ అని చెప్పేసి మా గ్రామానికి తొలగరావడం జరిగింది 4 రోజుల క్రితం. అయితే మొన్న రాత్రి నొప్పులు లేచినామని చెప్పేసి డెలివరీ అని చెప్పేసి మక్తల్ ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చినాం. తీసుకొస్తే నిన్న ఉదయం 11:05 డెలివరీ అయింది. అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగానే ఉందని చెప్పేసి మేము ముగ్గనే ఉన్నాం. అయితే ఏదో బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి బ్లడ్ ఎక్కించాలని చెప్పి డాక్టర్లు అనడం వల్ల సరే మేడం మీరు బ్లడ్ కూడా ఎక్కించండి అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు బ్లడ్ ఇన్స్ట్రక్షన్ చేసిరు. ఏదో ఏమో కారణం తెలియదు. అయితే సీరియస్గా ఉంది అమ్మాయి, తీసుకెళ్ళండి నారాయణపేట అని చెప్పేసి నారాయణపేట తీసుకెళ్తే అక్కడ డెత్ కన్ఫర్మ్ చేసిరు. డెత్ కన్ఫర్మ్ చేయడం వలన ఏంది పరిస్థితి అని చెప్పేసి మేము అటు అక్కడక్కడనే చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటేనే ఇక్కడ ఉన్న చిన్న బేబీని కూడా తీసుకొని వాళ్ళే అంబులెన్స్ అరేంజ్ చేసి అంబులెన్స్లో ఆ బేబీని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందే బేబీకి అని టెస్టులు చేపిస్తే అక్కడ బేబీ కూడా మొత్తం నార్మల్గానే ఉంది. ఎందుకోసం అని చెప్పేసి హాస్పిటల్ నుంచి బేబీని పంపించి ఆమెను పంపించి ఇప్పటిదాకా మాకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఏం ప్రాబ్లం అని. మెదక్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధులే లక్ష్యంగా ఫోన్ కాల్స్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఎక్కువయ్యారని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సైబర్ క్రైమ్ వల్ల అది ఇక్కడ రాజధానిలో ఒక గ్యాంగ్ ఉంటే ఆ గ్యాంగ్ ను 3 వారాలు మన తెలంగాణ పోలీసు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ పోలీసుల్లో అక్కడ క్యాంప్ చేసి ఆశ భయం ఎవరుంటే సైబర్ క్రైమ్ మనం దొరుకుతాము. ముఖ్యంగా ఆశ ఏంటంటే మనకు సెల్ ఫోన్ కు ఒక లింక్ వస్తుంది కార్యక్రమం. ఈ సైబర్ క్రైమ్స్ ప్రజలు ఇంతకుముందు ఇంట్లో దొంగలు పడేవాళ్ళు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో దొంగలు పడమని నాకు 1,000 అమౌంట్ ఈవినింగ్ టైంలో ఒక 1,000 అమౌంట్ తీసి ఇచ్చాడు. నేను అది తీసుకొని వచ్చాను. పాలిసీ అయిపోతున్నాను, ట్రాక్ పడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒకటి హాని ట్రాక్ జరిగింది ఈ కార్యక్రమానికి.
పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెంలో ఫిన్కార్పో మైక్రో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది రెచ్చిపోయారు. ఒక ఈఎంఐ కట్టలేదనే నెపంతో అప్పు తీసుకున్న మహిళ ఇంటికి తాళం వేశారు. కాస్పా పెంటపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నానా దుష్ప్రలాడుతూ ఇంటికి తాళం వేసి బెదిరింపులకు దిగారు. మంచిర్యాలలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 12 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గుర్తించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు వివరాలను ఆరా తీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నుంచి లైవ్ వస్తుంది, లైవ్ చూద్దాం. అమరావతిలో నారా లోకేష్ ఐటీ హబ్ లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఫోర్ సైజ్ టీవీ.